గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది పేదింటి ఆడపిల్ల పెళ్లి కొరకు పెద్ద ఇంటికి ఒక మేనమామ లెక్క 1,00,116 చెల్లిస్తున్నారు. ఫస్ట్ దీన్ని 50,000తో ఛాలెంజ్ చేసుకొని తర్వాత 75,000 ఇప్పుడు 1,00,116 అంటే మన ఆడపిల్ల పెళ్ళి జరగడానికి చాలా ఇబ్బందులు ఉన్నటువంటి తరుణంలో సారు దాన్ని పూర్తిగా చూసినటువంటి చూసి సారు నిర్ణయం తీసుకొని మరి గతంలో కూడా చాలామందికి చెక్కులు పంచడం సారు ఆ ఆలోచనతోనే ఎంటెంట మన శాసన సభ్యులు సారు గారు ఎంటెంట మంజూరు చేయించడం జరుగుతుంది. ఈరోజు 61 మంది చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మరి జయిత్యాల రూరల్ మండలం నుంచి వచ్చిన ఆడబిడ్డలందరికీ మరి ఒకసారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఈరోజు గతంలో కూడా మనం ఎన్నో చెక్కులు జయిత్యాల నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని కోట్ల డబ్బులు పేదింటి కుటుంబాలపై ఈరోజు వారికి భారం కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు సొంతంగా తను ఒక బిడ్డ పెళ్లి చేస్తే ఎంత కష్టమో అని చెప్పేసి ఆలోచించి ఈరోజు 110 రూపాయలు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు మాత్రమే ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా అమలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ జయిత్యాల నియోజకవర్గంలోకి వచ్చేసి మన సంజయ్ అన్న గారు సంతకం పెట్టండి, ఏ కళ్యాణ లక్ష్మి చెక్ కూడా ఎవరికి కూడా రాదు. కాబట్టి పార్టీ వివక్ష అది ఈ పాట ఆ పాట అన్న భేదాభిప్రాయం లేకుండా సంజయన్న గారు జయిత్యాల నియోజకవర్గ ప్రజలందరూ కూడా వారు వీలైనంతగా ఫ్రీ ఆపరేషన్స్ చేస్తున్నారు. కాబట్టి నియోజకవర్గ ప్రజలు రూరల్ మండల ప్రజలు కూడా మీరందరూ కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈరోజు కళ్యాణ లక్ష్మి అందుకోబోతున్న చెక్కులు అందుకోబోతున్న అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పెద్దలకు కృతజ్ఞతలు. జై తెలంగాణ. అదేవిధంగా ఈనాడు ఈ చెక్కులు అందుకోబోతున్న ఆడపిల్ల తల్లులందరూ కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఇది ఒక గొప్ప శుభదినంగా కూడా మనం ఇలా భావించవచ్చు. బీదవాళ్ళు పెళ్లి చేసిన ఎంత సంతోషంగా ఉండిరో, ఇవాళ లేని వాళ్ళకైతే నిజంగా ఒక గొప్ప దినం. ఉన్నోళ్ళు ఎన్నైనా మాట్లాడతారు కూర్చొని, కానీ ఒక బీదవాళ్ళు ఇవాళ మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న పథకం ప్రకారం ఇవాళ 100,000 రూపాయలు అంటే నిజంగా గరీబ్ గారు పుస్తలు మట్టి రకాడికి పెడితే బట్టలు ఓ 100 మందిని ఇంటికాడ వెలిసి భోజనం కూడా పెట్టవచ్చు 100,000 రూపాయలతో. ఆ విషయం ప్రతి వాళ్ళు కూడా గమనించాలి. తెలిసి తెలవడంలో మహిళలకు ఏం చేస్తున్నారు, పథకం మంచిగా లేదు అని చెప్పి ఢిల్లీలో కూడా మాట్లాడితే ఆ ఢిల్లీ నాయకులు మాట్లాడి ఇంతకుముందు మున్సిపాలిటీలో కూడా మాట్లాడేది గట్లు. కాబట్టి మహిళల కోసం ఈ ప్రభుత్వం ఎన్నో విషయాలు చేస్తుంది. ఈ దేశంలో ఎక్కడ కూడా బీడీ కార్మికులకు పెన్షన్ లేదు. ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు 400,000 మందికి ఇస్తున్నాం మనం. 400,000 మందికి ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకు ఎక్కడ ఆదుకునే నాతుడు లేడు దేశంలో. భర్త చనిపోతే 200, ఎక్కువ ఎక్కువ 600 ఇస్తుడు, ఇంకా ఎక్కువ అయితే 750 లాస్ట్ అది. కానీ మనం ఇవాళ 2,000 రూపాయలు ఇస్తున్నాం ఇంటి మీద ఉన్న ఆడబిడ్డకు కూడా ఇస్తున్నాం మహిళలకు. ఆ తర్వాత పెళ్లి చేసిన తర్వాత ఇవ్వలేనా మీరు ఏం కోరుకుంటారు, అందరూ అమ్మలు నా బిడ్డ మళ్ళీ కానుకు అన్నారు, ఏడాదికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో నేను తాత కావాలి అమ్మమ్మ కావాలి అనుకుంటారు ఎవరైనా. మరి ఆనాడు కూడా పరుగు పడకుండా అంతకుముందు ఎట్లుండేది, ఈ లగ్నం చేసి అప్పే తీరకపో తాతలు అమ్మమ్మ అయితే వాటి ఒదికో సంతోషం, రెండో దిక్కు మళ్ళీ కాన్పుకు ఖర్చులు పురుడు ఎట్లా చేయాలనే బాధ. కానీ ఇవాళ కాన్పుకు ఖర్చు లేకుండా సర్కార్ దవాఖానలో ఒక్కరు కాదు ఇద్దరు కాదు 5 మహిళా డాక్టర్లు 24 గంటలు ఉంటున్నారు, 3 పిల్లల డాక్టర్లు ఉంటున్నారు.
బయట డబ్బాలలో పెడతారు, రోజుకు 2000 5000 అందరు. అట్లాంటి డబ్బాలు కూడా అంటే పిల్లలకు నియోనేటల్ కేర్ అంటారు ఇంగ్లీష్లో, డాక్టర్లు కాబట్టి రెండు మాట్లాడాలి, పల్లెటూరు భాష మాట్లాడవచ్చు. అది కూడా మనం అక్కడ ఏర్పాటు చేస్తాం. దాంతోపాటు తల్లి పిల్లల కోసం ఇంత ఖర్చుల కోసం 3 విడతలుగా 4000 12000 ఇస్తూ తల్లిగారిని కదా అత్తగారింటికి పంపితే బట్టలు పెట్టి పంపినట్టు సూట్ కేసు నిండా బట్టలకు వెళ్ళి బొమ్మలు దోమలు కొట్టకుండా మచ్చడదాన్ని కూడా ఇచ్చి పంపుతారు కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉంది ప్రభుత్వం. మరి ఈనాడు కేసీఆర్ గారికి మన ముఖ్యమంత్రి గారికి నిజంగా మీరెంత రుణపడి ఉంటారో నేను కూడా గంతే రుణపడి ఉండాలి, మా నాయకులు కూడా అందరం అంతే రుణపడి ఉంటాయి. ఎందుకంటే ఇవి మొన్నటి ఎలక్షన్లో చెప్పినాం కానీ అంతకుముందు అధికారంలోకి వచ్చినప్పుడు అప్పుడు నేను కొద్ది రోడ్డుతో రోడ్డుపై ఇవి చేస్తారా అవి చేస్తారా అన్నారు, బీడీలకు పింఛన్లు ఇస్తారా అన్నారు, సంక్షేమ సర్వే ఎందుకన్నారు, రకరకాల రాజకీయ వేదిక కాదు అని చెప్తున్నా. కానీ బీడీ కార్మికులకు ఇస్తామని చెప్పి మనం మేనిఫెస్టోలో చెప్పలే. ఆఖరిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు మనం ఇయ్యచ్చు కావచ్చా అంటే మాట చెప్తే ఎవరు నమ్మలే, ఆయన చూడగొట్టింది పోతేమైంది అనుభవంతో మళ్ళీ గెలిచేసిన దాని బాధ కాదు అని చెప్తున్నా. కళ్యాణ లక్ష్మి ఇస్తామని చెప్పి అప్పుడు చెప్పలే కేసీఆర్ కిట్ ఇస్తామని చెప్పలే, ఇట్లా ఇంటి మీద ఉన్న ఆడబిడ్డలకు ఇస్తామని చెప్పలే, బోధకాల వాళ్ళకి ఇస్తామని చెప్పలేదు. ఇలా ఎన్నో కార్యక్రమాలు చెప్పని చేసాం. అందరు పల్లెటూరులోకి వచ్చారు, రైతులు పెట్టుబడి ఇస్తామని చెప్పలే మనం, ఇవాళ ఇస్తున్నది ప్రభుత్వం. 24 గంటల కరెంటు తొందరగా ఇయ్యాం, కరెంటు కష్టాలు ఉంటాయని చెప్పాం, కాంగ్రెస్ వాళ్ళు అయితే చీకట్లు ఉంటాయని చెప్పారు. మరి ఇవాళ ఈ ప్రభుత్వం ఇన్ని పనులు ఒకటొకటి చేసుకుంటా వస్తూ ఉన్నది, చెప్పని ఎన్నో కార్యక్రమాలు ఇవాళ చేస్తూ ఉన్నది. ఇవాళ ముఖ్యమంత్రి గారు మా ఎమ్మెల్యేలకు ఒక అవకాశం ఇచ్చారు, అది ఏ పార్టీ ఎమ్మెల్యేనే కానీ నేను కలిసి 6 ఏళ్ళు అంతకుముందు 5 ఏళ్ళు ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్నా కానీ వారికి కూడా అవకాశం ఇచ్చారు. వారి దగ్గర సంతకం వారి చేతుల మీదనే మీకు కళ్యాణ లక్ష్మి చెక్కులు అప్పుడు పెళ్లిళ్ళకి ఇప్పించింది, ఇప్పుడు మాకు కూడా ఇస్తున్నారు. కారణం ఏంటంటే ఇవాళ ఢిల్లీలో మాట్లాడారు ఇవన్నీ కూడా కొన్ని దొంగ సర్టిఫికెట్లు వెళ్తున్నాయి అటు ఇటు అని చెప్పి, అట్లాంటివి కావద్దు, అధికారులు చూడాలి, దాని మీద ఎమ్మెల్యే పర్యవేక్షణ కూడా ఉండాలని చెప్పి ప్రతి కాగితం నా దగ్గర తీసుకొస్తున్నాను, నేను సంతకం పెడతా ఉన్నా కొత్త గొప్ప మా నాయకులని తెలుసుకోవాలి. ఇవాళ ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. మరి మీ అందరు తెలుసు 18 ఏళ్ళు నిన్నీ మనం పెళ్లి చేస్తే చట్ట విరుద్ధం ఆడపిల్లకు, మగ పిల్లవాడైతే 21 ఏళ్ళు నిండాలి. ఇవాళ చాలా మంది బీదవాళ్ళు చదువురాని వాళ్ళు తెలుసో తెలియకునో యువ సంబంధం దొరికింది, ఆన్లైన్ ఎంత బాకీ పుట్టిందనో 50 లక్షలు లగ్నం చేసేస్తాం. ఇవాళ భరోసా ఉంది, ఇవాళ కాదు పిల్ల చదువు ఇంత తగినాక 18 ఏళ్ళు నిండిన తర్వాత చేస్తే 1 లక్ష రూపాయలు వస్తాయని చెప్పి ఆలోచన ఉన్నది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఒక గట్టి నిర్ణయం పెట్టారు. ఇవాళ మీ అందరు తెలుసు మీ బిడ్డది అల్లుంది సర్కార్ దగ్గర రిజిస్ట్రేషన్ అయినాకనే మీటింగ్కి వచ్చారు, అంతేగా అంతేనా కాదా, అంతే కదా గడిగిపోరు. ఇది చాలా ముఖ్యమైన విషయం, అందుకోసం అంటున్నా చేయించారా రిజిస్ట్రేషన్ చేయించారు. మరి దానివల్ల ఏం లాభం మీకు అనిపించింది కావచ్చు, ఇదేంటి మేము మళ్ళా ఆఫీస్ చుట్టూ తిరుగుడు అని చెప్పి కొద్ది ఇబ్బంది పడ్డారు. అది కూడా ముఖ్యమంత్రి గమనించారు, ఈ ఆఫీస్ చుట్టూ తిరుగుడద్దు, పెళ్లి కాగానే ఊళ్ళో అంతము సెక్రటరీ లేకుండా పాత ప్రభుత్వంలో ప్రతి ఊరికో సెక్రటరీ పెట్టారు, పెళ్లి కాగానే అదేనాడు మీరు రిజిస్ట్రేషన్ చేయాలి, పిల్ల పిల్ల అని ఫోటో అన్ని చేయాలి, గర్భవతి కూడా అయింది ఇంకా ఇవ్వలేదు అంటారు అని కొన్ని కారణాలు ఉంటాయి. కావచ్చు కొంత లేట్ అవుతుంది కావచ్చు, అంతకుముందైతే 5000 అంటే అడ్రస్ ఉండకపోదు, వాడు మనిషి దొరకకపోదు. ఇవాళ అపోజ్ అపోజ్ చేసేస్తే 5000 దానికి పోతే కావచ్చు మిత్తికి, కానీ గ్యారంటీగా 1 లక్ష రూపాయలు మనకు వస్తూ ఉన్నాయి. అవి ఎన్నడూ కూడా ఏ ప్రభుత్వం ఆ 5000 కూడా ఇచ్చిన ప్రభుత్వం దేశంలో లేదు, మొత్తం దేశంలో లేదు. మనది ఒకటే ప్రభుత్వం, ఇంత మా జడ్పి చైర్మన్ గారు చెప్పినట్టు మా చిత్తవాసంత చెప్పినట్టు ఒకే ఒక ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇంత మంచి కార్యక్రమాన్ని ఇక్కడ చేపడుతుంది. మరి ఇదే సందర్భంలో మన ముఖ్యమంత్రి గారు ఎవరైనా బీదవాళ్ళు అనారోగ్యం పాలైతే అంటే దోకాలో పడి ప్రైవేట్ దోకాల్లో పోతే వాళ్ళకు కూడా సహాయం చేద్దామని చెప్పారు. చాలా పెద్ద ఎత్తున మేము ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇప్పటికే డాక్టర్లు పెంచుడైంది, చాలా మంది డాక్టర్లు వచ్చారు. కరీంనగర్ ప్రతిభా చెలివాడ దోకాలకు కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చి చాలా పెద్ద ఎత్తున అన్ని ప్రభుత్వ ఆసుపత్రులు ఏమి ఉంటాయో అవన్నీ కూడా వసతులు అక్కడ కూడా కల్పించారు. ఇవాళ వాళ్ళ చేతుల మీదుగా మన చేతుల మీదుగా ఇటు కళ్యాణలక్ష్మి 61 ఉన్నాయి, అటు అనుకోకుండా ముఖ్యమంత్రి సహాయ చెక్కులు కూడా 61 అంతేనా చేత 61 కదా 61 ఉన్నాయి. ఆ 61 మంది వాళ్ళకు కూడా ఆ చెక్కులు ఇచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
చెక్లిచ్చే కార్యక్రమానికి కూడా ఇక్కడ మాకు అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే అవి కూడా ముఖ్యమంత్రి గారి సహాయం వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఆఫీసర్ అనేది ఇక్కడ పెట్టుకున్నాం. అవకాశం ఇచ్చినందుకు తహసీల్దార్ గారికి, రెవెన్యూ సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక గంట లేటుగా వచ్చినందుకు ఏమను